డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా యాజ్ సూన్ యాజ్ గురించి నేర్చుకుందాం. గత వీడియోలో మీరు నో సూనర్ దాన్ గురించి నేర్చుకున్నారు, అది ప్రాక్టీస్ చేశారని అనుకుంటూ ఉన్నా. ఈరోజు యాజ్ సూన్ యాజ్ అనేది ఎట్లా వాడతారు ఉదాహరణ సహితంగా చూద్దాం. దాంట్లో ఉన్నటువంటి మెలకువలు ఏమిటి, ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలని ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ 10th క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ పేపర్లో మార్పులు చేసింది. దాంట్లో పార్ట్ బిలో ఇంగ్లీష్ గ్రామర్ ఐటమ్స్లో భాగంగా ఒక 5 క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నారు, ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున. దాంట్లో ఈ యాజ్ సూన్ యాజ్ కానీ, నేదర్ నార్ కానీ, నో సూనర్ దాన్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటి పదాలను ఉపయోగించి వాక్యాల్ని జాయిన్ చేయమనటము, వాటిని ఉపయోగించి తిరిగి రాయమనటము అడుగుతున్నారు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ అనే పాయింట్ మీద ఈ రోజు మీకు వీడియోలో చెప్పబోతున్నాను, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. యాజ్ సూన్ యాజ్ ఎట్లా ఉపయోగిస్తారు అనేది ఈ రోజు మనం చూద్దాం. యాజ్ సూన్ యాజ్, యాజ్ సూన్ యాజ్ ఈజ్ ఏ కంజంక్షన్. నో సూనర్ దాన్ కూడా కంజంక్షన్ కదా. యాజ్ సూన్ యాజ్ ఈజ్ ఆల్సో ఏ కంజంక్షన్. మనకు తెలుసు కంజంక్షన్ ఈజ్ జాయిన్స్ ద టూ సెంటెన్సెస్, అట్లాగే యాజ్ సూన్ యాజ్ కూడా కంజంక్షన్. So, we use as soon as to say something will happen immediately after something else happened. ఈ సంఘటన జరిగిన తర్వాత మరొక సంఘటన జరిగినప్పుడు as soon as అనేటువంటి కంజంక్షన్ ని వాడతాం. It is used to denote two simultaneous past actions. As soon as is used to denote two simultaneous, రెండు ఒకేసారి జరిగినప్పుడు, ఒకదాని వెంట ఒకటి జరిగినప్పుడు, అంటే ఒకటి జరగగానే మరొకటి జరగటం, సైమల్టేనియస్ గా జరిగినప్పుడు, పాస్ట్ యాక్షన్స్ జరిగినప్పుడు యాజ్ సూన్ యాజ్ ని వాడతారు. ఇది యాజ్ సూన్ యాజ్ యూజ్ టు రీరైట్ ఆర్ కంబైన్ ద సెంటెన్సెస్. ఇంతకుముందు చెప్పినట్టు కంజంక్షన్ అని చెప్పుకున్నాం కదా, యాజ్ సూన్ యాజ్ అనేటువంటిది రెండు సెంటెన్స్లని రీరైట్ చేయటమో లేకపోతే వాటిని కలపటము యాజ్ సూన్ యాజ్ ద్వారా మనం చేస్తాం. హౌ టు యూజ్ యాజ్ సూన్ యాజ్, యాజ్ సూన్ యాజ్ అనేది ఎట్లా ఉపయోగిస్తారు చూద్దాం. To combine two sentences as soon as should be written in the beginning of the sentence that shows the first past actions. Rendu sentencesalani as soon as upayoginchi rendittini join cheyalante mottamata as soon as ane danni mundu sentence yokka mundu raayali. Deni mundu raayali? Rendu past actions jariginappudu ee rendittlo kuda mundu jariginatvanti action edaithe undo dani mundata as soon as pettali. Tarvata em cheyali? After putting a comma, then write the second sentence by avoiding the word meaning similar to as soon as. Ika first as soon as pettemu, first instances pettemu, ante first sangatana pettemu, dan tarvata em cheyalata aa sangatana tarvata comma pettali. Comma pettin tarvata rendava sentence raayali, ante rendava sari first instance tarvata, first incident tarvata jariginatundi sentence raayali. Tarvata inkem cheyali ante ఇంతకుముందు ఇచ్చినటువంటి రెండు సెంటెన్స్లలో యాజ్ సూన్ యాజ్ తో సమానమైన అర్థం ఉండేటువంటివి, అంటే సూన్ అని కానీ దెన్ అని కానీ వచ్చేటువంటి పదాలు ఏవైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయాలి, వాటిని తీసేసి రాయాలి. అంటే ఫస్ట్ అర్థమైంది కదా, ఫస్ట్ ఏం చేయాలి, రెండిట్లో మొదటి జరిగిన సంఘటనలో దాని ముందు యాజ్ సూన్ యాజ్ పెట్టాలి. యాజ్ సూన్ యాజ్ పెట్టిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్ రాయాలి, దాని తర్వాత కామ పెట్టాలి, తర్వాత రెండవ సెంటెన్స్ రాయాలి. ఎగ్జాంపుల్ కూడా చూస్తే కాస్త మీకు అర్థమవుతుంది, ఎగ్జాంపుల్ చూద్దాము మరి. ఓకే రైట్, ద బెల్ రాంగ్, ద చిల్డ్రన్ కెప్ట్ సైలెన్స్. ఇక్కడ హియర్ వి హ్యావ్ టూ సెంటెన్సెస్, ఫస్ట్ వన్ ఈజ్ ద బెల్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ ద చిల్డ్రన్ కెప్ట్ సైలెంట్. వాట్ టు డూ, వి హ్యావ్ టు జాయిన్ దీస్ టూ సెంటెన్సెస్. యాజ్ సూన్ యాజ్ ఉపయోగించి ఈ రెండు సెంటెన్స్లని కలపాలి, అంతే కదా. కలిపేటప్పుడు ఏం చేయాలి, యాజ్ సూన్ యాజ్ ముందు ఉంచి ఫస్ట్ జరిగిన సంఘటనను ఫస్ట్ ఉంచి కామా పెట్టి రెండవ సంఘటన రాయాలి, అంతే కదా. ద బెల్ ర్యాంగ్, ద చిల్డ్రన్ కెప్ట్ సైలెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ద బెల్ ర్యాంగ్, ద చిల్డ్రన్ కేమ్ అవుట్. ఇక్కడ హియర్ వీ హ్యావ్ టూ సెంటెన్సెస్, ఫస్ట్ వన్ ఈస్ ద బెల్ ర్యాంగ్, సెకండ్ వన్ ఈస్ ద చిల్డ్రన్ కేమ్ అవుట్. బెల్ మోగింది, పిల్లలు బయటకు వచ్చారు అనేటువంటి రెండు సెంటెన్స్లని మనం యాజ్ సూన్ యాజ్ ఉపయోగించి వాటిని
ఒకే సెంటెన్స్ గా రాయబోతా ఉన్నాం. చూద్దాం. ఇందులో ఫస్ట్ జరిగింది ఏంటి, ద బెల్ ర్యాంగ్. గంట మోగిన తర్వాతనే కదా పిల్లలు బయటకు వచ్చింది. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ అంటే యాజ్ సూన్ యాజ్ తర్వాత ఫస్ట్ జరిగిన ఇన్స్టెన్స్ ఏది, ద బెల్ ర్యాంగ్. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ కామా సెకండ్ సెంటెన్స్ ఏం రాసింది, ద చిల్డ్రన్ కేమ్ అవుట్ అంటే అర్థం ఏంటి, బెల్ మోగగానే పిల్లలు బయటికి వచ్చారు. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ బెల్లు మోగిందో లేదో, బెల్లు మోగగానే అంటే వెంటనే బెల్లు మోగగానే పిల్లలు బయటకు వచ్చారు అంటే దీస్ ఆర్ టూ సైమల్టేనియస్ యాక్షన్స్, బెల్ మోగింది పిల్లలు బయటకు వచ్చారు అంటే కొంచెం తేడాతోటి ఒకటి ముందు ఒకటి వెనకాల జరుగుతుంది. అంటే బెల్ మోగగానే పిల్లలు బయటకు వచ్చారు. యాజ్ సూన్ యాజ్ తర్వాత ఫస్ట్ జరిగింది కామ తర్వాత సెకండ్ జరిగింది రాయాలి. ఇప్పుడు స్ట్రక్చర్స్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ టూ ఈవెంట్స్ అకరింగ్ వన్ ఆఫ్టర్ అనదర్. ఇప్పుడు స్ట్రక్చర్ లో టూ ఈవెంట్స్ జరుగుతాయి, ఇది ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ప్లస్ ఫస్ట్ ఈవెంట్ ప్లస్ కామా ప్లస్ నెక్స్ట్ ఈవెంట్ ఆర్ ఇన్సిడెంట్. ఇంతకుముందు మనం అదే కదా మాట్లాడుకుంది, యాజ్ సూన్ యాజ్ ఉండాలి, ఫస్ట్ జరిగిన ఈవెంట్ ఉండాలి, దాని తర్వాత కామా ఉండాలి, తర్వాత నెక్స్ట్ జరిగిన ఈవెంట్ ఉండాలి. ఇది కూడా ఒక ఉదాహరణ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ అప్ యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ అప్ ఐ బ్రష్ మై టీత్ అంటే యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ అప్ ఐ బ్రష్ మై టీత్ అంటే చూడండి, నేను నిద్ర లేవగానే పళ్ళు తోముకుంటాను, లేవంగానే పళ్ళు తోముకుంటా అని అర్థం. యాజ్ సూన్ యాజ్ అనేది గానే వెంటనే అని అర్థం వస్తుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాం, యాజ్ సూన్ యాజ్ ఐ బ్రష్ మై టీత్ ఐ టేక్ టీ. అర్థం చేసుకోండి, యాజ్ సూన్ యాజ్ ఐ బ్రష్ మై టీత్ ఐ టేక్ టీ. టీ ఫస్ట్ వస్తుందా బ్రష్ చేసుకుంటాం ఫస్టా? బ్రష్ చేసుకున్న తర్వాతనే టీ తాగుతారు కదా, అందుకోసమే యాజ్ సూన్ యాజ్ ఐ బ్రష్ మై టీత్ ఐ టేక్ టీ, పళ్ళు తోముకోగానే టీ తాగుతాను అని అర్థం. ఇక్కడ ఇక్కడ స్ట్రక్చర్ లో వచ్చింది ఫస్ట్ ఇన్సిడెంట్ కామా సెకండ్ ఇన్సిడెంట్. నెక్స్ట్ ఇది ప్రజెంట్ టెన్స్ లో, ఇక చూద్దాం. ప్రజెంట్ టెన్స్ లో వి యూజువల్లీ యూజ్ ద ప్రజెంట్ సింపుల్ ఆఫ్టర్ యాజ్ సూన్ యాజ్ స్ట్రక్చర్. యాజ్ సూన్ యాజ్ తర్వాత సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. ప్రజెంట్ టెన్స్ లో చెప్పేటప్పుడు కంపల్సరీ యాజ్ సూన్ యాజ్ తర్వాత సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉండాలి. ఐ ప్లే, నేను ఆడతాను. ఇది ఉదాహరణ చూద్దాం. ఐ ప్లే అంటే నేను ఆడతాను. మరి యాజ్ సూన్ యాజ్ ఐ ప్లే అంటే, యాజ్ సూన్ యాజ్ ఐ ప్లే అంటే ఏమిటి అర్థం? నేను ఆడిన వెంటనే లేదా నేను ఆడగానే అని అర్థం. కాబట్టి యాజ్ సూన్ యాజ్ తర్వాత ఏమొచ్చింది చూడండి, ఐ ప్లే. ఐ ప్లే అనేది ఏమిటి? ఇది దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ దీని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ప్రజెంట్ టెన్స్ లో స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు చెప్పిన దానికి స్ట్రక్చర్ రూపంలో రాసుకుంటే, యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ కామా సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రజెంట్ టెన్స్ లో వాక్యాలు ఉన్నప్పుడు, రెండు వాక్యాలు ఉన్నప్పుడు వాటిని యాజ్ సూన్ యాజ్ ఉపయోగించి చేసే విధానం. ఇక్కడ చూడండి, యాజ్ సూన్ యాజ్ వచ్చింది, తర్వాత సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉండాలి కదా, సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత V1. V1 ఎప్పుడు వస్తుందో తెలుసు కదా, ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో వస్తుంది. యాజ్ సూన్ యాజ్ ముందు వచ్చింది అంటే ఫస్ట్ కనుక యాజ్ సూన్ యాజ్ ఉంటే ఫస్ట్ సంఘటన జరిగిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్ తర్వాత కామా కంపల్సరీ ఉండాలి. కామా అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ రెండిట్లో కూడా మొత్తంగా V1 సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్స్, యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ రీడింగ్ దిస్ బుక్ ఐ రిటర్న్ ఇట్. ఇక్కడ చూడండి, యాజ్ సూన్ యాజ్, ఇక ఎగ్జాంపుల్ కూడా చూస్తే మనకు కాస్త అర్థమవుతుంది. యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ రీడింగ్ దిస్ బుక్ ఐ రిటర్న్ ఇట్ అనేటువంటి సెంటెన్స్ చూస్తే యాజ్ సూన్ యాజ్ వచ్చింది. దాని తర్వాత ఐ ఫినిష్ రీడింగ్ దిస్ బుక్ అనేటువంటి ఫస్ట్ ఉంది, సెంటెన్స్ తర్వాత కామా ఉంది, తర్వాత ఐ రిటర్న్ ఇట్ అంటే చదవటం పూర్తయిన తర్వాత రిటర్న్ ఇస్తాను అంటున్నాడు కదా. అంటే చదవటం ఫస్ట్ జరగాలి, తర్వాత రిటర్న్ ఇస్తారు. అంటే ఫస్ట్ జరిగిన సెంటెన్స్ ముందట యాజ్ సూన్ యాజ్ ఉపయోగించాము, యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ రీడింగ్ దిస్ బుక్ కామా ఐ రిటర్న్ ఇట్. దీని అర్థం ఏంటి, ఈ పుస్తకం చదవడం పూర్తవగానే తిరిగిస్తాను అనేది దీని యొక్క అర్థం. సెంటెన్స్ వచ్చిందా, స్ట్రక్చర్ వచ్చిందా, యాజ్ సూన్ యాజ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ ఐ V1 ఫినిష్ దిస్ బుక్ ప్లస్ కామా వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, V1 వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక రెండో సెంటెన్స్ కూడా చూద్దాం, యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ద ఎగ్జామ్స్ ఐ గో హోమ్.
పరీక్షలు పూర్తవగానే ఇంటికి వెళ్తాను. యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్, ఫినిష్ అనేది V1, గో అనేది కూడా V1. యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ద ఎగ్జామ్స్ కామా ఐ గో హోమ్, స్ట్రక్చర్ సరిపోయింది. పరీక్షలు పూర్తి కావగానే ఇంటికి వెళ్తాను, పూర్తి కాగానే అనమాట, వెంటనే, ఇక ఆలస్యం చేసేది లేదు, వెంటనే వెళ్ళిపోతాడు అనమాట. యాజ్ సూన్ యాజ్ ద గెస్ట్ కమ్ వి వెల్కమ్ దెమ్. యాజ్ సూన్ యాజ్ ద గెస్ట్ కమ్ అంటే గెస్ట్లు రావటం ఫస్ట్ జరుగుతుంది, తర్వాత వాళ్ళు కదా వాళ్ళకి వెల్కమ్ చెప్పేది. అతిథులు రాగానే మేము స్వాగతం పలుకుతాము, ఇదంతా ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్. యాజ్ సూన్ యాజ్ ద గెస్ట్ కమ్ వి వెల్కమ్ దెమ్, అతిథులు రాగానే మేము స్వాగతం పలుకుతాము. ఇక అట్లానే డోంట్ యూజ్ ఫ్యూచర్ ఫామ్ విత్ యాజ్ సూన్ యాజ్. యాజ్ సూన్ యాజ్ తోటి ఫ్యూచర్ ఫామ్ ని వాడకూడదు. యాజ్ సూన్ యాజ్ తర్వాత ఫ్యూచర్ ఫామ్ వాడద్దు. చూద్దాం అసలు. డోంట్ సే, ఇట్లా చెప్పకూడదు. ఎట్లా చెప్పకూడదు? ఇగో ఇట్లా, ఐ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ విల్ గెట్ హోమ్ అనకూడదు. ఐ విల్ కాల్ యూ, ఓకే బాగానే ఉంది. యాజ్ సూన్ యాజ్ తర్వాత వచ్చేది ఫ్యూచర్ ఫామ్ ఉండకూడదు. ఐ విల్ గెట్ హోమ్ అనకూడదు. మరి ఏమనాలి, ఎట్లా చెప్పాలి? సే లైక్ దిస్, ఐ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ హోమ్, నేను ఇంటికి రాగానే నీకు కాల్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ తర్వాత ఫస్ట్ జరిగే సంఘటన ఉండాలి. యాజ్ సూన్ యాజ్ ఇక్కడ మధ్యలో వచ్చింది కాబట్టి యాజ్ సూన్ యాజ్ తర్వాత జరిగిన సంఘటన ఏంటిది? ఐ గెట్ హోమ్. యాజ్ సూన్ యాజ్ తో కలిపి ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఉండాలి, ఆ తర్వాత మాత్రం వేరేది ఉండాలి. యాజ్ సూన్ యాజ్ మధ్యలో వచ్చింది కాబట్టి ఐ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ హోమ్, ఇంటికి రాగానే నేను కాల్ చేస్తాను. ఇక్కడ మొదట యాజ్ సూన్ యాజ్ వచ్చినప్పుడు మాత్రమే ఫస్ట్ సెంటెన్స్ తర్వాత కామా ఉండాలి, ఇక్కడ అవసరం లేదు. చూడండి స్ట్రక్చర్ ఎట్లా ఉందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ కు సంబంధించినటువంటి రెండవ సెంటెన్స్ ఉన్నప్పటికీ యాజ్ సూన్ యాజ్ తో ఇక్కడ ప్రజెంట్ టెన్స్ కు సంబంధించినటువంటి సెంటెన్సే ఉంటుంది. ఉదాహరణ చూడండి ఒకసారి. ఐ విల్ స్టార్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఐ విల్, V1 స్టార్ట్, తర్వాత ఏముండాలి? యాజ్ సూన్ యాజ్, యాజ్ సూన్ యాజ్ ఉంది కదా, తర్వాత మళ్ళీ ఉండాలి సబ్జెక్ట్ మై ఫాదర్ V1 కమ్. ఆబ్జెక్ట్ రాయాలనుకుంటే హోమ్ పెట్టుకోవచ్చు. ఐ విల్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ మై ఫాదర్ కమ్, మా ఫాదర్ రాగానే నేను బయలుదేరుతాను, మా ఫాదర్ వచ్చిన వెంటనే నేను బయలుదేరుతాను అని అర్థం. స్ట్రక్చర్ సరిపోయింది. ఇక్కడ ఒకవేళ ఐ విల్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ మై ఫాదర్ విల్ కమ్ అని అంటే రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగు? యాజ్ సూన్ యాజ్ తర్వాత ఫ్యూచర్ ఫామ్ రాకూడదు. జస్ట్ యూ సే ఐ విల్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ మై ఫాదర్ కమ్, ఇది అప్పుడు రైట్ అవుతుంది. లేదా యాజ్ సూన్ యాజ్ మధ్యలో వాడినాం కదా, ఇప్పుడు స్టార్టింగ్ లో వాడి చూద్దాం. యాజ్ సూన్ యాజ్ మై ఫాదర్ కమ్ ఐ విల్ స్టార్ట్ అనొచ్చు. అంతేగాని యాజ్ సూన్ యాజ్ తో ఫ్యూచర్ ఫామ్ వాడదు. యాజ్ సూన్ యాజ్ మై ఫాదర్ కమ్ కామా ఐ విల్ స్టార్ట్, ఇట్లా అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పేటప్పుడు యాజ్ సూన్ యాజ్ తో విల్ వాడకూడదు, అంతే కదా మనం చెప్తున్నది. యాజ్ సూన్ యాజ్ తోటి ఇక్కడ విల్ వాడకూడదు, ఫ్యూచర్ ఫామ్ వాడకూడదు అని చెప్తున్నాం. ఫ్యూచర్ లో జరిగే పనులకు యాజ్ సూన్ యాజ్ తో సింపుల్ ప్రజెంట్ కాకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. ఎప్పుడు? ఫ్యూచర్ తో జరిగే పనులకు యాజ్ సూన్ యాజ్ తో సింపుల్ ప్రజెంట్ కాకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలంట. చూడండి, ఐ విల్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ మై ఫాదర్ హ్యాస్ కమ్ టు హోమ్. I will start as soon as my father has come to home. Next, or as soon as my father has come to home, I will start. My father vachina ventane nenu bayal deertanu. Next, past tense lo. Past tense le untai structure etla untado chuddam. Simple past tense. Indlo kuda past perfect untadu kada, simple past endo chuddam. Subject. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఎట్లా ఉంటుంది? సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్లస్ యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, రెండు కూడా టూ పాస్ట్ యాజ్ సూన్ యాజ్ తో ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఉండాలి రెండిట్లలో. లేదా ఇక్కడ చూడండి, ఇట్లా ఈ స్ట్రక్చర్ అని ఉండొచ్చు. లేదా యాజ్ సూన్ యాజ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కామా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఉదాహరణ ఐ ప్లేడ్ క్రికెట్, I played cricket, subject plus V2 plus object. Subject, V2 plus object. అంటే అర్థం ఏంటి? ఐ ప్లేడ్ క్రికెట్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ ఫ్రమ్ స్కూల్ అంటే స్కూల్ నుంచి రాగానే నేను క్రికెట్
ఆడాను అని అర్థం. లేదా యాజ్ సూన్ యాజ్ తో స్టార్ట్ చేస్తే, యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ ఫ్రమ్ స్కూల్ ఐ ప్లేడ్ క్రికెట్. దీని మీనింగ్ ఏమిటి? స్కూల్ నుండి రాగానే క్రికెట్ ఆడాను. ఇంట్లో ఏది జరిగింది ఫస్ట్? స్కూల్ నుంచి రావటం ఫస్ట్, వచ్చిన తర్వాత కదా ఆడింది. అందుకోసమే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ స్కూల్ నుంచి రావటం, తర్వాత జరిగింది ఆడటం. సో యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ ఫ్రమ్ స్కూల్ ఐ ప్లేడ్ క్రికెట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే యాజ్ సూన్ యాజ్ తో పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగించి రాయటము. చూడండి, ఆర్ లేదా యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కామా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, దీనికి ఉదాహరణ చూద్దాం. ఐ ప్లేడ్ క్రికెట్, ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం కదా, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. ఐ ప్లేడ్ క్రికెట్ యాజ్ సూన్ యాజ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఐ, హ్యాడ్ కి హ్యాడ్, V3 అంటే ఇక్కడ కమ్, ఐ హ్యాడ్ కమ్ ఫ్రమ్ స్కూల్. ఐ ప్లేడ్ క్రికెట్ యాజ్ సూన్ యాజ్ ఐ హ్యాడ్ కమ్ ఫ్రమ్ స్కూల్. లేదా యాజ్ సూన్ యాజ్ ఐ హ్యాడ్ కమ్ ఫ్రమ్ స్కూల్, ఏం పడింది ఇది, కమ్ రావాలిడా. యాజ్ సూన్ యాజ్ ఐ హ్యాడ్ కమ్ ఫ్రమ్ స్కూల్ ఐ ప్లేడ్ క్రికెట్, స్కూల్ నుండి రాగానే క్రికెట్ ఆడతాను. ఓకే మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. యాజ్ సూన్ యాజ్ గురించి చక్కగా నేర్చుకోండి. మరొకసారి వీడియోని జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చక్కగా నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.